రీసెంట్గా వచ్చి సెన్సేషనల్ హిట్ సాధించిన బలగం సినిమా నటుడు మృతి చెందాడు ఈ సినిమాలో సర్పంచ్ క్యారెక్టర్ చేసిన నర్సింగం కన్నుమూసారు ఈ విషయాన్ని డైరెక్టర్ వేణు తెలుపుతూ మీ చివరి రోజుల్లో బలగం సినిమా ద్వారా మీలోని నటున్ని మీరు చూసుకొని మీలోని కళాకారుడు తృప్తి చెందడం నేను అదృష్టంగా భావిస్తున్నాను ఓం శాంతి అని ట్వీట్ పెట్టారు బలగం కథ కోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు మొదటిగా నర్సింగం బాపునే కలిశాను ఆ రోజు కళ్ళు గుడాలు తెప్పించాడు నా కోసమని వేణు పేర్కొన్నాడు ఈ విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు జబర్దస్త్ నటుడు వేణుటిల్లు డైరెక్షన్లో డైరెక్షన్ లో ప్రియదర్శి పులికొండ కావ్య కళ్యాణ్ రామ్ జోడీగా వచ్చిన సినిమా బలగం పల్లెటూరు అనుబంధాల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అందుకుంది అన్ని వర్గాల ఆడియన్స్ మెప్పు పొందుతూ నిర్మాతలకు లాభాల పంట పండించింది మల్లేశం తర్వాత హీరోగా ప్రియదర్శి ఈ సినిమాతో మరో సక్సెస్ అందుకున్నారు ప్రియదర్శిలో మంచి కమేడియన్ కాకుండా మంచి నటుడు ఉన్న విషయం మల్లేసం మూవీతోనే ఇదివరకు ప్రూఫ్ చేసుకున్నాడు ఈ సినిమాలో మధ్యతరగతి తెలంగాణ యువకుడి పాత్రలో తన పరిధి మేరకు ప్రియదర్శి తాత పాత్రలో నటించిన సుధాకర్ రెడ్డి తన పాత్రలో జీవించాడు కావ్య కళ్యాణ్ రామ్ కూడా తన పాత్రలో ఒదిగిపోయింది సినిమాలోని మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి మంచి పేరు తెచ్చుకున్నారు ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా దర్శకుడు వేణు ఎల్డండి ఈ సినిమాను తెలంగాణ పల్లెల్లోని నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాడు తెలంగాణతో పాటు పల్లెలతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఈ ఈ సినిమాకు కనెక్ట్ అవుతున్నారు దీంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరిస్తున్నారు నేటి యువత డబ్బు విషయంలో ఎలా ఉంటున్నారనే విషయాన్ని హీరో పాత్ర ద్వారా చక్కగా తెరపై చూపించాడు దర్శకుడు